మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇస్రో చైర్మన్ కె శివన్ ఇప్పుడు ఈ పేరు మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు కొంతమంది సైంటిస్టులకే తెలిసిన శివన్ చంద్రయాన్ 2 ప్రయోగంతో ఒక్కసారిగా శివన్ పేరు విశ్వానికి తెలిసింది. పల్లెటూరులో పుట్టి అతి సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శివన్ నిరంతర శ్రామికుడిలా అలుపెరుగని కృషితో ఇస్రో చైర్మన్ అయ్యారు. పేదరికంలో మగ్గి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి చంద్రయాన్ 2తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. సమాజం తన పేరును కలవరించేలా చేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన నైజాన్ని, జీవన గమనాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. శివన్ గారి పూర్తి పేరు కైలాసవడివో శివన్. 1957 ఏప్రిల్ 14వ తేదీన కన్యాకుమారికి నాగర్కోయిల్కు మధ్యలో మేలసరక్క విళై అనే గ్రామంలో జన్మించారు. అది కన్యాకుమారి జిల్లాలో ఉన్నప్పటికీ నాగర్కోయిల్కు దగ్గరలో ఉంటుంది. తండ్రి సామాన్యమైన రైతు. చిన్నప్పుడు ప్రభుత్వం పాఠశాలలో, అందులోనూ మాతృభాష తమిళంలోనే విద్యాభ్యాసం సాగింది. అసలు విషయం ఏమిటంటే ఆయన వంశంలో ఈయనే మొదటి తరం గ్రాడ్యుయేట్. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT నుంచి 1980లో బీజీ చేశారు. ఆ తర్వాత 1982లో బెంగళూరులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇస్రోలో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తూనే IIT బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్పై PhD పూర్తి చేశారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే శివన్ మద్రాసు IIT చేరే వరకు కాళ్లకు చెప్పులు కూడా కొనుక్కోలేని పేదరికంలో మగ్గటం నమ్మలేని నిజం. అంతటి పేదరికాన్ని అనుభవించాడు శివన్. చిన్నప్పుడు శివన్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులతో పాటు పొలం పనులు చేసేవారు. పనిలోకి శివన్ వచ్చాడంటే చాలు, ఇక కూలీలు అక్కర్లేదు అనేంత పొంగిపోయేవారు తల్లిదండ్రులు. ఇప్పుడున్న శ్రమ, ఓర్పు, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణం, పరిశోధించే తత్వం తనకు పొలం పనులు చేయటం ద్వారానే అబ్బాయి అని అంటారు శివన్. మొదట ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి ఉన్నా ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో డిగ్రీ BSc మ్యాథ్స్ చేస్తూ ఎంతో బాధపడేవారు. అబ్బాయి ఆశయాన్ని గమనించిన శివన్ తండ్రి పొలాన్ని అమ్మి మరీ శివన్ను ఇంజనీరింగ్ చదివించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న శివన్ ఉద్యోగాలు లేకపోవడంతో ఉన్నత చదువులు చదవాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చేరారు. ఎడ్యుకేషన్ పూర్తి కాగానే శాటిలైట్ సెంటర్లో చేరాలని భావించి విక్రమ్ సారాభాయ్ సెంటర్లో చేరారు. అక్కడి నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ చివరకు ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా ఇప్పటికీ చాలా సామాన్య జీవితానికే ప్రాధాన్యతను ఇచ్చే శివన్ ఎంతోమందికి ఆదర్శనీయంగా, ఓ రోల్ మోడల్గా చెప్పవచ్చు. నిజంగా ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన సిస్టమ్స్ ఆఫ్ సొసైటీ ఇండియాకు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్కు సభ్యుడిగా కూడా ఉన్నారు. 1982లో ఇస్రోలో PSLV లాంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇస్రోలో చైర్మన్ స్థాయిలో చంద్రయాన్ 2 ప్రయోగం వరకు విజయవంతంగా శ్రమించారు. శివన్ ముఖ్యంగా రాకెట్స్లో ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్స్పై పలు రకాల పరిశోధనలు చేసి అద్భుతాలను అందించారు. 1982 తర్వాత ఇప్పటి వరకు భారతదేశం ప్రయోగించినటువంటి ప్రతి రాకెట్లోనూ ఆయన హ్యాండ్ ఉంది. అలా మెల్లిమెల్లిగా 2014లో లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఇస్రోలో డైరెక్టర్ అయినటువంటి శివన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు కూడా డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఇక 2018న ఇస్రో చీఫ్ పదవిలో నియమించింది. అలా చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు పనిచేస్తూ వస్తున్నారు. అలా ఆయన ఆధ్వర్యంలో రూపొందిన చంద్రయాన్ 2 ఎన్నో అవరోధాలను అధిగమించి 2019 జూలై 22న తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. చంద్రుని వద్దకు వెళ్లిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేటప్పుడు తగిన సాంకేతిక బంధం శివన్ను కలవరపాటుకు గురిచేసింది. అప్పుడు ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ధైర్యమిచ్చి భుజం తట్టి, సైన్స్కు అంతుపట్టని రహస్యం అంటూ ఉండదు, అపజయాలంటూ లేవు, ఇదో నిరంతర ప్రక్రియ అంటూ వివరించారు. కాగా 62 సంవత్సరాల శివన్ కుటుంబాన్ని, వైయక్తిక జీవితాన్ని పక్కన పెట్టి దేశం కోసం తన మేధస్సును ధారపోస్తున్నారు. నిజంగా శివన్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pasupuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.